రైతులందరికీ నమస్కారము. నేను మీ రైతు సమాచార వేదిక. ఈరోజు వరంగల్ మార్కెట్లో పత్తి ధర, అదేవిధంగా మిర్చి ధర ఎంత పెరిగింది, ఎంత తగ్గింది అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. అదేవిధంగా ఈరోజు ముఖ్య సమాచారం ఏంటంటే, మిర్చి వేలం బాటలు అయితే మార్పుల్లో అయితే చేయడం జరిగింది వరంగల్ మార్కెట్లో. అదేవిధంగా కొనుగోలులో కూడా మార్పులు అయితే చేయడం జరిగింది, గతంలో కూడా నేను చెప్పాను. పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈరోజు 18/04/2023 మిర్చి వేలపాట జెండా పాట వచ్చేసి ఈరోజు వరంగల్ మార్కెట్లో 22,250 రూపాయలకి అయితే తీసుకోవడం జరిగింది. గత మార్కెట్ కంటే ఈరోజు పెరిగిందని చెప్పొచ్చు. గత మార్కెట్లో అయితే 21,300 అయితే తీసుకోవడం జరిగింది. నిన్నటి కంటే ఈరోజు అయితే జెండా పాట పెరిగింది మిర్చి ధర. మిర్చి ధర ఇంకా పెరిగే అయితే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. మిర్చి ధర పెరుగుతుంది కానీ తగ్గడం అయితే జరగదు ఇప్పుడు. ఎందుకంటే ఇంతకుముందు అయితే ఈ వాతావరణ లోపం వల్ల కొంచెం తగ్గుదల అయితే జరిగింది, మాకందరూ తెలిసిన విషయమే. మిర్చి ధర అయితే హై అయితే అవుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఈరోజు వరంగల్ మార్కెట్లో పత్తి ధర చూసుకున్నట్లయితే 7,650 రూపాయలకి అయితే తీసుకోవడం జరిగింది. మంచి క్వాలిటీ ఉన్న వాటికి, క్వాలిటీ బట్టి చూసుకున్నట్లయితే 6,500 నుంచి 7,650 రూపాయలకి అయితే తీసుకోవడం జరుగుతుంది ఈ మధ్యన. అదేవిధంగా మొక్కజొన్న ధర వచ్చేసి 1,891 రూపాయలకి అయితే తీసుకోవడం జరిగింది. మొక్కజొన్న ధర కూడా తగ్గుతూ వస్తుంది. 2,500 వరకు ఉన్న రేటు వచ్చేసి 400-300, అదేవిధంగా 1,900 ఈరోజు విధంగా తగ్గుతూ వచ్చింది. 1,891 రూపాయలకి అయితే తీసుకోవడం జరిగింది ప్రస్తుతం అయితే మొక్కజొన్న ధర. మిర్చి వేలం బాటలో మార్పులు చేయడానికి కారణం ఏమిటంటే, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వలన రైతులు కానివ్వండి, గుమస్తాలు కానివ్వండి, హమాలి కార్మికుల యొక్క ఆరోగ్య శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క మార్పులు అయితే చేయడం జరిగింది. ఈ మార్పు అనేది రేపు అనగా 19/04/2023 నుండి 16/06/2023 వరకు మాత్రమే ఈ మార్పు అనేది కొనసాగుతుంది. మళ్ళీ తర్వాత యథావిధిగా మళ్ళీ కొనసాగడం అయితే జరుగుతుంది. ఈ మార్పు అనేది మిర్చి వేలంపాట వచ్చేసి ఉదయం 7:05 అయితే మిర్చి వేలంపాట మొదట జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి పత్తి వేలంపాట 8:05 అయితే జరుగుతుంది. అదేవిధంగా పల్లికాయ వేలంపాట వచ్చేసి 8:15 జరుగుతుంది. అదేవిధంగా పసుపు వేలంపాట వచ్చేసి 8:30. అదేవిధంగా ధాన్యం ఆపరాలు ఉదయం వచ్చేసి 8:45 అయితే కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది. ఇట్టి ఈ సమయాలను దృష్టిలో ఉంచుకొని దానికి ఆ సమయం లోపలే మనం సరుకులు అయితే మార్కెట్కి తరలించవలసిందిగా కోరుతున్నాము ప్రతి ఒక్క రైతులకి. ఇది విషయం అయితే గుర్తించండి. ఉదయం 7:05 లోపు అయితే మిర్చి కొనుగోలు అయితే స్టార్ట్ అవుతుంది. సో దానికి ఆ టైంకి ముందే మనము అక్కడ చేరుకోవడం అయితే మంచిది మనకు. అదేవిధంగా కనుగోలులో కూడా మార్పులు అయితే చేయడం జరిగింది. నేను గత వీడియోలో కూడా చెప్పాను, మనం తీసుకెళ్తున్నటువంటి మిర్చి బస్తా బరువు వచ్చేసి 25 కేజీలకు తగ్గకుండా 49 కేజీలకు మించకుండా అయితే ఉండేటట్టు చూసుకోవాలి. లేకపోతే కటింగ్ అయితే జరగడం జరుగుతుంది.